హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి కొట్టి మీద కొన్న తెల్లకోడి గుడ్లు ఏవైతే ఉన్నాయో అవి మనం పొదుగు పెడితే పిల్లలు ఎందుకు రావు అసలు ఆ తెల్ల కోడిగుడ్లు ఎక్కడి నుంచి ఉత్పత్తి చేస్తారు అనేది ఈ వీడియోలో మీకు ఇక్కడ ఈ కోళ్ళని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఇంట్రెస్ట్ వాళ్ళు పూర్తి వరకు చూడండి మనకు వచ్చేసి తెల్లకోడి గుడ్లు కొట్టి మీద అమ్మేవి ఒక ఐదు రూపాయలు ఆరు రూపాయలు ధర అయితే ఉంటుందండి సీజన్ బట్టి ఆ గుడ్లు వచ్చేసి మనం పొదుగు దగ్గర ఎంత పెట్టినా సరే అవి పిల్లలనే రావు అవి గుడ్లు మనకు లేయర్స్ అండి ఇక్కడ మీకు తెల్లగా కనిపిస్తున్నాయి కదా ఇవి లేయర్స్ అని అంటాము మనం కేవలం గుడ్లు పెట్టించడం కోసమే కనిపెట్టిన బ్రీడ్ అనమాట ఇది ఇది వరుసగా అయితే గుడ్లు అయితే పెడతాయి రోజుకో గుడ్డు చొప్పున ఫీడ్ పెర్ఫెక్ట్గా ఇచ్చినట్టయితే ఆ గుడ్లు అయితే మీకు ఎలా కనిపిస్తాయండి మీరు ట్రైన్లో చూశారు కదా షాపులో అమ్ముతుంటారు మనం ఆదివారం పూట కానీ లేదంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ కొనుక్కొని కూర వండుకోవడం కానీ ఆమ్లెట్ వేసుకోవడం కానీ చేస్తుంటాం కదా అవి ఎగ్స్ అనమాట ఇవి మొత్తం ప్యూర్ వైట్ అయితే ఉంటాయండి లోపల సోనా కూడా తెలుపు సొన పసుపు సోన రెండు కలిపి మన ఆటుకోడి గుడ్లాగా ఉంటాయి కాబట్టి ఇవి అన్నీ ఒకటే సైజు కాకుండా ఈ ఫీడ్ని బట్టి సైజు అనేది మారుతూ ఉంటుంది అలాగే లేరి అన్న ఏదైతే ఉందో అది వయసు పెరుగు ఒకరిది ఎగ్గ సైజు కూడా తగ్గిపోతుంది ఎగ్గ కూడా మీకు మూడు రోజులు కోటి నాలుగు రోజుల కోటి అయితే పెడుతుందండి అలా అది రోజు తప్పి రోజు ఎగ్గ పెట్టడం వల్ల కానీ లేదంటే మూడు రోజులకి నాలుగు రోజులకి ఎగ్గ పెట్టడం వల్ల కానీ వాళ్ళకి లాభాలు అయితే రావు అందు గురించి వాళ్ళు ఏం చేస్తారంటే డైలీ ఎగ్గపెట్టే హెన్సన్ ఉంచి మిగతా వాటిని మీట్ పర్పస్ కలగా చిన్న ఫామ్స్కి అమ్మేస్తుంటారు మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెట్టిన గుడ్డు చూశారు కదా ఇది బ్రాయిలర్ గుడ్డు అండి ఈ వైట్ది లేయర్ గుడ్డు మనకు బ్రాయిలర్ గుడ్డు ఎలా ఉంటుంది పెద్ద సైజులో ఉండి లైట్ బ్రౌన్ కలర్లో అయితే ఉంటుంది అదే మీకు లేయర్ ఎగ్ అనుకోండి కొంచెం చిన్న సైజులో ఉంటుంది ఇవి లేయర్స్ అనమాట ఇది కొంచెం చిన్న సైజులో ఉండి కొంచెం ఫుల్ వైటిష్గా అయితే ఉంటుందండి మీకు అక్కడ చూస్తుంది కదా మీ రైట్ సైడ్ అది బ్రాయిలెరు ఇది బండ అని అంటాం కదా బ్రాయిలర్ ముదిరితే బండ వద్ది మీరు ఇక్కడ పట్టుకుని చూసారు కదా ఇది లేయర్ అనమాట కేవలం ఎగ్స్ కోసమే పెంచుతారు ఇది ఫార్మ్స్ పెట్టి ఎగ్స్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత ఇలాగ లాస్ట్లో ఇలా మీట్ పర్పస్కి చిన్న ఫార్మ్లో అమ్మేస్తుంటారనమాట వాళ్ళు కిలో లెక్కన అమ్మేస్తే ఇవి మనం కిలో లెక్కన కొనుక్కుంటారు చాలామంది బయట దాన్ని మీట్ పర్పస్కి అయితే వాడుతుంటారు ఇవి వచ్చేసి కంటిన్యూస్గా చాలా ఎగ్స్ అయితే పెడతాయండి పీడ్ పర్ఫెక్ట్గా ఇచ్చినట్టయితే ఇలాగా ఎగ్కి వేరేగా అలాగే బ్రేడర్స్కి వేరేగా పెంచుతారు వాళ్ళు చిక్స్ అన్ని ఉత్పత్తి చేసిన తర్వాత వాటిని ఏం చేస్తారంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత బ్రేడర్కి పనికొచ్చి అన్నీ వేరే ఫామ్లో పెంచుతారు కేవలం హ్యాచింగ్ కోసం పేరెంట్ బార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేల్ అండ్ ఫీమేల్ కలిపి అయితే ఉంచడం జరుగుతుందండి లేదనుకుంటే వాళ్ళు కృత్రిమంగా శమన్ అనేది ఎక్కిస్తారు ఎక్కించడం వల్ల ఆ ఎగ్స్ని హ్యాచింగ్ చేసి ఆ పిల్లల్ని ఉత్పత్తి చేస్తుంటారు మామూలుగా అయితే ఎక్కువ సంఖ్యలో వీటిని ఎగ్స్ పర్పస్కి ఫిమేల్స్ ఏవైతే ఉన్నాయో లేయర్స్ వాటిని విడిగా పెంచడం జరుగుతుంది మేల్స్తో కలపకంటాన ఆ విడిగా పెంచడం వల్ల రోజుకొకటి గుడ్లు పెట్టడం వల్ల వందల సంఖ్యలో గుడ్లు పెడుతుంటాయి పెద్ద పెద్ద ఫామ్స్ ఆ గుడ్లన్నీ కలెక్ట్ చేసి రోజుకి ఇన్ని వందల గుడ్లన్నీ ఎగుమతి చేసి ప్రాఫిట్ అయితే పొందుతారు ఎప్పుడైతే ఇవి ఎక్స్ పెట్టడం తగ్గించేస్తాయో వారంకొకటి రెండు అలాంటప్పుడు ఇలా మీట్ పర్పస్కి అమ్మేస్తుంటారు మేల్స్ లేపడం వల్ల అనక్రాస్ ఎక్స్ అనమాట అవి అందువల్ల మనకు పిల్లలు అయితే చేయవు ఈ వీడియోలో కొట్టు మీద కొన్న గుడ్లు పిల్లలు ఎందుకు చేయవో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్లో చికెన్ ఫారమ్ ప్లేలిస్ట్ ఉంది వీడియో రిస్పి లింక్ అయితే ఇచ్చాను చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్